హలో ఎవ్రీవన్, నేను మీ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఫ్లాష్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. సో వీడియో స్టార్ట్ చేయకముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్లో వీడియోస్లు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో హాయ్ గైస్, మనందరూ తెలిసిన విషయమే, ఆర్బీఐ వర్సెస్ క్రిప్టో కరెన్సీస్ పైన కోర్టులో కేసు జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో. లాస్ట్ హియరింగ్ వచ్చేసి జనవరి 20, 2020లో జరిగింది. సో దాని గురించి నేను కంప్లీట్ సమ్మరీ వీడియో చేశాను ఇక్కడ. మీరు జస్ట్ నా ఛానల్లో ఆర్బీఐ వర్సెస్ క్రిప్టో అని తెలుగు క్రిప్టో తెలుగు అని కొడితే వస్తుంది వీడియో. సో ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆర్బీఐ వర్సెస్ సుప్రీంకోర్టు హియరింగ్లో ఫైనల్గా సుప్రీంకోర్టులో ఫైనల్గా ఆర్బీఐ కేసు హియరింగ్కి వచ్చింది. సో ఆ కేసులో హియరింగ్ ఏంటి, వాళ్ళు పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, సో కేసు మన ఫేవర్గా వస్తుందో లేదో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వెళ్ళి ఆ వీడియో ఫస్ట్ చూడండి. సో ఈ వీడియో చూసే ముందు, సో దాంతోపాటు ప్రీవియస్లీ కూడా నేను చాలామంది ఇండియాలో బిట్కాయిన్ బ్యాన్ ఉందా లేకుంటే లీగలా ఇల్లీగలా మైనింగ్ అవన్నీ కూడా అడిగారు. సో అవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఇంకో వీడియో చేశాను, బిట్కాయిన్ బ్యాన్ ఇన్ ఇండియా, ఈజ్ ఇట్ మైనింగ్ ఇల్లీగల్ ఆర్ నాట్. సో ఈ వీడియో కూడా వెళ్ళి చూడండి. సో దీనిలో అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ లాస్ట్ వీడియోలో ఆర్బీఐ వర్సెస్ క్రిప్టో సుప్రీంకోర్టు కేసు వీడియోలో నేను మెన్షన్ చేశాను. సో ఇట్లా హియరింగ్కి వచ్చింది, జడ్జిమెంట్ ఏ టైంలోనో రావచ్చని. సో కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది అడిగారు జడ్జిమెంట్ ఎప్పుడు ఉంది, జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అని. సో ఫైనల్గా జడ్జిమెంట్ డే వచ్చేసింది గాయ్. సో మనం అందరం వెయిట్ చేసే ఫ్లాష్ న్యూస్. సో చూడొచ్చు క్రిప్టో కానూన్ వాళ్ళు పోస్ట్ చేశారు జస్ట్ 1 hour back. సో ద జడ్జ్మెంట్ డే హ్యాస్ ఫైనలీ అరైవ్డ్. టుమారో ఆన్ 4th March 2020 ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా విల్ పాస్ జడ్జ్మెంట్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ఆర్బీఐ బ్యాంకింగ్ బ్యాన్ అగెన్స్ట్ క్రిప్టో. సో దీని ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే, సో రేపు ఈరోజు March 3rd, సో టుమారో అంటే March 4th సుప్రీంకోర్టులో ఫైనల్గా హియరింగ్ వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. సో ఆ జడ్జ్మెంట్ డేట్ 4th March 2020. సో ఇక్కడ చూడొచ్చు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆర్బీఐ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో జడ్జ్మెంట్ ఏమని వస్తుందంటే, ఇదర్ అది కాన్స్టిట్యూషన్ వ్యాలిడిటీ ఉందో లేదో ఆర్బీఐ యొక్క క్రిప్టో కరెన్సీ బ్యాన్. సో మనందరూ తెలిసిన విషయం, 2018లో ఏప్రిల్లో ఆర్బీఐ సర్క్యులర్ రిలీజ్ చేసింది సడన్గా, బ్యాంకింగ్ రిలేషన్షిప్స్ ఉండకూడదు క్రిప్టోలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి అని. సో ఇప్పుడు ఈ ఫైనల్ హియరింగ్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. సో రేపు మనకు ఈ టైం కల్లా జడ్జ్మెంట్ వచ్చేసి ఉంటుంది. సో మోస్ట్లీ మీరు నా పాత వీడియో ఆర్బీఐ వర్సెస్ క్రిప్టో కేసు చూసినట్లయితే నేను దానిలో ఎక్స్ప్లెయిన్ చేశాను అన్ని పాయింట్స్ ఏమేం కోర్టులో డిస్కస్ అయ్యో. సో ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ మన క్రిప్టోకి ఫేవర్గానే ఉన్నాయి. సో మోస్ట్లీ ఈ ఆర్బీఐ పెట్టిన క్రిప్టో కరెన్సీ బ్యాన్ అనేది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉండకపోవచ్చు. దట్ మీన్స్ ఆ వ్యాలిడిటీ ఉండదంటే మోస్ట్లీ ఆ క్రిప్టో కరెన్సీ బ్యాన్ అనేది లిఫ్ట్ అవుతుంది. సో నార్మల్గా మళ్ళీ అదర్ ఇండియన్ ఎక్స్చేంజెస్ లైక్ జెప్పే, ఊనో కాయిన్, ఇంకా వాజిరాక్స్ ఇవన్నీ నార్మల్గా మళ్ళీ ఇంతకుముందు ఎలా ఆపరేట్ అయ్యాడో మళ్ళీ అలాగే ఆపరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దాంట్లో మన P2P ట్రేడింగ్ ఇవన్నీ P2P ట్రేడింగ్ కూడా ఉంటుంది అనుకుంటాం మోస్ట్లీ. బట్ ఈ ఆర్బీఐ కేసు కన్నా మనం గెలిచినట్లయితే, క్రిప్టో గెలిచినట్లయితే ఇండియన్ ఎక్స్చేంజెస్ మళ్ళీ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంకా బ్లాక్ చైన్ పైన వర్క్ చేసే ఇంకొన్ని కంపెనీస్, స్టార్టప్స్ అవి కూడా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో హోప్ఫుల్లీ మనం గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేద్దాము. సో అది గైస్ ఈ వారం వీడియో. సో ఈ షార్ట్ అప్డేట్ గురించి మేము ఈరోజు వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ ఖచ్చితంగా టుమారో ఏదైనా అప్డేట్ ఉంటే మనకి మోస్ట్లీ పాజిటివ్ న్యూస్ ఉంటుంది. సో దాని డీటెయిల్స్ అన్నీ నేను రేపటి వీడియోలో పోస్ట్ చేశాను సేమ్ టైంలో. సో ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను రేపు వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో అది గైస్ ఈ వారం వీడియో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ మెన్షన్ చేయండి, మనకు సుప్రీంకోర్టు ఫేవర్గా జడ్జ్మెంట్ వస్తుందో లేదో అని. దట్స్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.